హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో కొత్త వైరస్ అయితే మరొకసారి విజృంభణ అయితే చేస్తుందన్నమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. మరో కొత్త వైరస్ అయితే ఎంటర్ అయింది ప్రపంచంలోని. సో ఉత్తర కొరియాలో మరో అంటువ్యాధి అయితే రావడం జరిగింది. వ్యక్తిగత మందులు పంపిణీ చేసిన కిమ్ జోంగ్ వ్యాధి తీవ్రతపై అస్పష్టత అన్నమాట, అంటే స్పష్టత అయితే లేదు. ఉత్తర కొరియా కొనసాగుతున్న కోవిడ్-19 వ్యాప్తి మధ్య మరొక అంటువ్యాధి ప్రబలిందని గురువారం పేర్కొంది. సో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త వ్యాధితో బాధపడుతున్న వారికి తన వ్యక్తిగత మందులను విరాళంగా ఇచ్చారని చెప్పారు. కొత్త అంటువ్యాధి తీవ్రత ఎంత ఉంది అనేది ఇంకా స్పష్టం తెలియలేదన్నమాట. ఆగ్నేయ హేజు నగరంలో అక్యూట్ ఎటెరిక్ ఎపిడెమిక్తో బాధపడుతున్న వారి కోసం కిమ్ బుధవారం కుటుంబానికి నిల్వ చేసిన మందులను అందించినట్లు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఆ అంటువ్యాధి ఏమిటి, ఎంతమందికి వచ్చింది అనే దానిపై ఇంకా వివరించలేదు. కొంతమంది పరిశీలకులు ఉత్తర కొరియాలోని ఎంటరిక్ ఎపిడెమిక్ అనేది టైఫాయిడ్, విరేచనాలు లేదా కలరా వంటి అంటువ్యాధిని సూచిస్తుందని చెప్పారు. ఇవి కలుషితమైన ఆహారం, నీరు లేదా వ్యాధి సోకిన వ్యక్తుల విసర్జితాల మలమూత్రాల ద్వారా కూడా విస్తరించే సూక్ష్మజీవుల వల్ల వ్యాపించవచ్చని చెప్తున్నారన్నమాట. సో అయితే ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే అంత ప్రమాదకరంగా కాకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద కొత్త వైరస్ అయితే వచ్చింది, కాకపోతే దీన్ని ఐడెంటిఫై అయితే చేయలేకపోతున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.